రండి బావ గారు రండి ఏంటి బావ గారు ఇక్కడ నిలబడిపోయారు రండి కూర్చోండి కూర్చోండి బావ గారు పర్వాలేదులేండి తాళ్ళడికి తీసుకువెళ్ళే వాళ్ళ ఇంటి ఎలా కూర్చోవాలనుకుంటున్నారా అదంతా మర్చిపోండి మనం బంధువులా కాకుండా ఇన్నాళ్ళ నుంచి మన మధ్య ఉన్న స్నేహానికి మర్యాదిస్తున్నాం అనుకోండి అమ్మా కావ్య ఏమిటమ్మ అలా నిలబడ్డావు వెళ్ళి కాఫీ తీసుకురాపో అదేం అక్కర్లేదు వద్దండి ఇక్కడున్న మీ అందరి మనస్థితి నాకు బాగా తెలుసు నేను ఇక్కడికి సంతోషంగా రాలేదు బాధపడుతూనే వచ్చాను మరి ఏ నిర్ణయం తీసుకోలేని పరిస్థితుల్లో ఇలా వచ్చాను దయచేసి ఎవరు నన్ను తప్పుగా అనుకోవద్దు చెల్లమ్మ ఏ నిర్ణయం తీసుకున్నారు మా అబ్బాయి కట్టిన తాళి తీసిస్తారా లేక మీ అమ్మాయిని కాపరానికి పంపుతారా చెల్లమ్మా మీరే నిర్ణయం తీసుకున్నా నాకు ఇష్టమే ఆ నిర్ణయం ఏదో త్వరగా చెప్పండి అరే ఏమిటి వరలక్ష్మి ఆలోచిస్తున్నావు నిన్ననే మనం నిర్ణయించుకున్నాం కదా ఇంకా ఆలోచించాల్సిందే ఉంది ఇందులో అచ్చన గుడికి వెళ్ళింది తిరిగి రాగానే తాళి తీసి చేస్తామని చెప్పు ఏ ఆ మాట చెప్పలేవా సరే నేనే చెప్తాను మా అమ్మాయి గుడికి వెళ్ళిందండి రాగానే తాళి తీసి ఇచ్చేస్తుంది చెప్పేశాను వరలక్ష్మి ఇప్పుడు నీకు సంతోషమేగా ఏం మాట్లాడుతున్నారు నాన్న మీరు ఓ ఆడపిల్ల తండ్రిగానే మాట్లాడుతున్నారా వాళ్ళు అడిగింది తాళి మాత్రమే కాదు నాన్న మన అర్చన జీవితం తెలుసు వినోద్ ఓ బాధ్యత గల భర్తగా ఓ ఆడపిల్ల తండ్రిగా ఈ విషయం గురించి నేను మీ అమ్మ నిన్న రాత్రే మాట్లాడుకుని ఓ నిర్ణయానికి వచ్చాం చెప్పు వరలక్ష్మి మనం ఏం నిర్ణయం తీసుకున్నామో చెప్పు అమ్మా చెప్పమ్మా అర్చన విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నారు
ఏంటర్చనా ఇంటికొచ్చిన పెద్ద మనిషిని కనీసం బాగున్నారా రండి అని కూడా పలకరించకుండా వెళ్ళి మీ అమ్మ వెనకాల నిలబడ్డావు ఓహో తాళి అడిగి తీసుకుపోవడానికి వచ్చిన వాళ్ళని ఎలా పలకరించాలని ఆలోచిస్తున్నావా అమ్మా ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు నీ నిర్ణయం ఏంటో చెప్పు చెప్పు వరలక్ష్మి మనం తీసుకున్న నిర్ణయం ఏంటో చెప్పు अर्चना नुवी इंट्लोने उंडडानिकि इष्टपडुतुन्नावनि नाकु तेलुसम्मा कानी इप्पुडु नी निर्णयं चेप्पि तीरालि ताळि तीसि चेसि मा अंदरितो कलिसि संतोषंगा उंटावा लेदु नी भर्तंटि कापुरानिकि वेळ्तावा चेप्पम्मा अर्चना नी भर्त इंटिकि वेल्तानानि चेप्पम्मा अवुनु अर्चना नुव्वु चेप्पे निर्णयं मीदे नी भविष्यत्तु आधारपडि उंटुंदि माट्लाडु अर्चना अर्चना नेनु ना भर्त इंटिकि वेल्लि कापुरं चेसुकुंटानानि नोरु तीर्चि चेप्पु ఎందుకర్చన మౌనంగా ఉన్నావ్ చెప్పు చెప్పర్చన నువ్వు ఆలోచించొద్దు నువ్వు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నావ్ ఇలా చూడు పెద్ద మావే గారు వెయిట్ చేస్తున్నారు ఏదో ఒక నిర్ణయం చెప్పాలి కదా చెప్పర్చన అలా ఆలోచించొద్దర్చన ఎందుకు ఇలా మౌనంగా నిలబడ్డావ్ ఈ విషయంలో నీ నిర్ణయం ఏంటో చెప్పు జీవిత సమస్య అర్థం చేసుకో अर्चना प्लीज अला मौनंगा निलबड़ोद्दु नी निर्णयं एंटो चेप्पु अर्चना अर्चना एंटी मौनं मेम इंत मंदी अडुगुतुन्नां नोरु तेर्चि चेप्पोच्चु कदा अर्चना मी अन्नय नेनु नन्नम्मा धैर्यंगा चेप्पु आलोचिंचु अर्चना नी निर्णयं चेप्पु अर्चना अम्मा गुरिंचि नुव्वु भयपडकु नेनु नन्नम्मा धैर्यंगा चेप्पु अर्चना आयन नी निर्णयं कोसं एदुरु चूस्तुन्नारु चेप्पु अर्चना अर्चना चेप्पु अर्चना प्लीज चेप्पु नी निर्णयानि धैर्यंगा चेप्पु अर्चना प्लीज नेनु आयन इंटिकि तीसुकेल्लंडि
నా కూతురు అర్చనని ఆ ఇంటి కోడలుగా కాపురం చేసుకోమనండి. అర్చన విషయంలో మంచి నిర్ణయం తీసుకున్నావు అమ్మా. నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. ప్లీజ్ రేవతి, నేను చెప్పేది విను రేవతి. రేవతి, రేవతి, ఆగు రేవతి. రేవతి, రేవతి, ఏంటి రేవతి పిలుస్తుంటే వెళ్ళిపోతున్నావు? రేవతి నా మాట విను రేవతి. రేవతి రెండే నిమిషాలు టైం ఇవ్వు రేవతి. ప్లీజ్ రేవతి, నేను చెప్పేది విను రేవతి. రేవతి ప్లీజ్, నేను కావాలని ఏ తప్పు చేయలేదు రేవతి. రెండే నిమిషాలు టైం ఇవ్వు రేవతి, నేను చెప్పేది ఓర్పుతో విను రేవతి. ప్లీజ్. రేవతి, రేవతి ప్లీజ్, నువ్వు కోపడంలో న్యాయం ఉంది కానీ నేను చెప్పేది కాస్త విను రేవతి. ప్లీజ్ రేవతి, 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 రేవతి ప్లీజ్, రేవతి నా మాట విను రేవతి. ప్లీజ్ ఈ ఒక్కసారికి నా మాట విను రేవతి. రేవతి ప్లీజ్ నా మాట విను రేవతి, నన్ను క్షమించు రేవతి. ప్లీజ్ రేవతి. రేవతి దయచేసి నేను చెప్పేది కాస్త విను రేవతి. నిన్ను మోసం చేయాలనో నీ మాట వినకూడదనో నేను అలా ప్రవర్తించలేదు. నిన్ను చూడకుండా నేను ఉండలేకపోయాను రేవతి. నేను ఈడియట్లా అలా డ్రామా ఆడాను. దయచేసి నా ప్రేమను అర్థం చేసుకో రేవతి. ప్రేమ అనే పదాన్ని పలికే అర్హత కూడా నీకు లేదు రేవతి. లెక్కలేనంతగా నీ మీద పెంచుకున్న ప్రేమ వల్లే నేను ఆ విధంగా పిచ్చిగా ప్రవర్తించాను. అదెందుకు నీకు అర్థం కావటం లేదు చెప్పు రేవతి. ఇప్పుడు కూడా నేను నిన్ను అర్థం చేసుకున్నాను కాబట్టే చెప్తున్నాను. నువ్వు మళ్ళీ నన్ను మోసం చేయడానికే ఇలా నాటకాలు ఆడుతున్నావు. లేదు రేవతి, దయచేసి నన్ను నమ్ము. నేను ఆ రోజు అలా నాటకం ఆడడం తప్పే కాదనడం లేదు. ఈ ఒక్కసారికి నన్ను క్షమించు రేవతి. నో, క్షమించడం అనేది మరోసారి అదే తప్పు చేయడానికి ఇచ్చే అనుమతి పత్రం లాంటిది. నీకు సిగ్గు, రోషం, మానం, అభిమానం ఏమన్నా ఉంటే, నువ్వు తినేది అన్నమే అయితే ఇక్కడ నుంచి నా ముందుకి రావద్దు, నన్ను చూడొద్దు, నాతో మాట్లాడొద్దు. రేవతి, రేవతి,